అందరూ జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించిన నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, నాగర్ కర్నూలు జిల్లాలోని పల్లె సీమలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. ఇతర జిల్లాల వారు వచ్చి నేర్చుకునే విధంగా అభివృద్ధి చేయాలి. పంచాయతీలకు కావలసిన నిధులని ప్రభుత్వం అందిస్తోందని, గ్రామంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను జిల్లాలోని అందరూ అధికారులు విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేందుకు, గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక చేపట్టిందన్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 5 వరకు ఈ ప్రత్యేక కార్యాచరణను 30 రోజుల పాటు అమలు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు పచ్చదనం పెంచేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వం చాలా పనులను నిర్వహిస్తుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టిందన్నారు. గ్రామ స్థాయిలో అమలు చేస్తున్న పథకాలను పర్యవేక్షించి అభివృద్ధి చెందేలా చూడాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో పంచాయతీలు కీలకమైన పనులు నిర్వహించాలన్నారు. గ్రామీణ అభివృద్ధికి గ్రామస్తులు, ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం తీసుకోవాలని కోరారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధులు వినియోగంపై శ్రద్ధ వహించేలా చూడాలని ఆదేశించారు. ఆన్ ది డే 1, దట్ ఈస్ ఆన్ 6th, మనమంతా కూడా 6th మనం స్టార్ట్ చేయాలి. ఈ 6th ప్రతి గ్రామానికి వెళ్ళడానికి, గ్రామంలో టీంలో పార్టిసిపేట్ చేయడం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. బై అండ్ లార్జ్ ఎలక్షన్స్ ముందు మనకి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో, జీపీ రిజాల్వ్ అయిన తర్వాత, జీపీఎస్ రిజాల్వ్ అయిన తర్వాత ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ వ్యవహరించారో, సాధ్యమైనంత వరకు వాళ్ళని కంటిన్యూ చేస్తూ వాళ్ళ మండలాలు అదే గ్రామానికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మిగతా కొత్తగా ఫామ్ అయిన గ్రామ పంచాయత్ చేంజ్ అయిన ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా కొంత మార్పులు విని చేసి దే ఇష్యూడ్ ది ఆర్డర్స్ ఫర్ స్పెషల్ ఆఫీసర్స్.